जा रहा है उन्हें जो है ना कट कर रहे हैं और अंदर तशरीफ ला रहे हैं। मैं ये चाहती हूँ कि आप लोग जबरदस्त थालियों के साथ करता इस्तकबाल करें। बहुत सही तुम देखा बात ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో జల్పల్లి మున్సిపాలిటీలో మా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ చైర్మన్ యూసుఫ్ ఖాన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది। ఈ క్యాంపులో మా మున్సిపాలిటీ అధ్యక్షుడు సమ్మద్ బిన్ సిద్దిక్, రంగారెడ్డి జిల్లా చైర్మన్ రియాజ్ భాయ్, ఇంకా చాలామంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు। రియల్గా ఈరోజు మా మహేశ్వరం నియోజకవర్గం మైనారిటీ చైర్మన్ యూసుఫ్ గారిని అప్రిషియేట్ చేస్తున్నాము, అభినందిస్తున్నాను। ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపుగా 90% మైనారిటీలు చాలామంది ఉన్నారు ఇక్కడ। మరి గతంలో కేసీఆర్ గారు చెప్పారు మండలానికి ఒక హాస్పిటల్ పెడతానని, నియోజకవర్గానికి 100 హాస్పిటల్ పెడతానని। కేసీఆర్ గారిని ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఏ మండలం కూడా ఇప్పటివరకు ఒక హాస్పిటల్ నిర్వహించిన పాపాన పోలేదు నువ్వు, ఏ నియోజకవర్గంలో కూడా 100 హాస్పిటల్ పెట్టలే అని చెప్పేసి ఈరోజు నేను కేసీఆర్ గారిని అడుగుతున్నాను। మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్షన్ లేవు, ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ లేవు, అసెంబ్లీ ఎలక్షన్ లేవు, అయినప్పటికీ కూడా ఏదో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని హెల్త్ క్యాంపు నిర్వహించాము। రాబోయే రోజుల్లో ఇలాంటి హెల్త్ క్యాంపులు ఇంకా నిర్వహిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను। ఈరోజు చూసినట్టుగా జల్పల్లి మున్సిపాలిటీలో ఏ కాలనీ తీసుకున్నా, క్యూబా కాలనీ తీసుకున్నా, షాయినగర్ తీసుకున్నా, ఎక్కడ బిస్మిల్లా కాలనీ తీసుకున్నా, డ్రైనేజు వరదలై పారుతున్నది। ఈరోజు ఎంతమంది ఆరోగ్యం లేక చాలామంది బాధపడుతున్నారు, మరియు వాళ్ళకు పట్టించుకున్న నాదులు రెడ్డి ఇక్కడ సబితాయేంద్ర రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు, మరి నీళ్లలో మునిగిపోయిన ఇళ్లను కూడా వాళ్ళని పరిశీలించలేదు ఇప్పటివరకు కూడా, అధికారులు వస్తలేరు ఇక్కడ, కనీసం డెంగ్యూ వ్యాధితో ఎంతోమంది బాధపడుతున్నారు। దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది, అందులో భాగంగా ఈరోజు బిస్మిల్లా కాలనీలో పెట్టడం జరిగింది। రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ। ఇంతమంది కాని గారు ఎంతమందికి వస్తే అంతమందికి చేయనీకి మైనార్టీ చైర్మన్ గారు యూసుఫ్ ఖాన్ సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది వచ్చినా పర్లేదు రెడీగా ఉన్నారు చేయనీకి, దేనికి కొరత లేదు।